హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసిస్తాను. అది కొంచెం వేడైన తర్వాత వేడవ్వాలని ఈవినింగ్ బ్లాగ్ 7 PM టు 8 PM వరకు నేను చేసుకున్న వర్క్. ఇది నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసింది నేను. ఓకేనా, మటన్ కూర చేస్తున్నాను ఈరోజు నేను. సరే, స్టవ్ ఆన్ చేసిన కుక్కర్ పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ వేసేసుకుంటాను. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో వేసుకుంటే దాంట్లో చెక్క, ఇలాచి, లవంగా వేసుకోండి ఫ్రెండ్స్. మేము మసాలా తిన్నాం కాబట్టి మేము వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, కావాలంటే మీరు వేసుకోండి. నేను నార్మల్గా ఆనియన్స్, మిర్చి వేసేసుకుందాము. ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, తెలిసిందే కదా ప్రాసెస్ అంతా. మీకు ఆనియన్స్, మిర్చి వేసేసుకుని లోపు అన్నం పొంగుతుందేమో. కొంచెం అంటే ఓపెన్ పెట్టి ఉంచాను మోట అనేది. సరిగ్గా సరిగ్గా పిక్ పెట్టేసుకుందాము, ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఓకేనా, తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ మటన్లో. సరే, ముందైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్లో కొంచెం అంతా ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి 1 స్పూన్ వేసేసుకుందాము. అలాగే దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుందాము. అదే ఉప్పు ఉల్లిపాయల్లో కూడా వేసేసుకుంటే, ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి ఉల్లిపాయలు. సరే, దీంట్లో కూడా వేసేసినా. అలాగే కొంచెం అంత పసుపు వేసుకుందాము మటన్లోకి. మటన్ ముందుగానే సిద్ధం చేసి పెట్టేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి అంతా వేసేసి మంచిగా కలిపేసి పెట్టుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, అవి కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ముందుగా మటన్ అంతా మంచిగా ఉప్పు, కారం అంతా మటన్ పట్టేలా లాగా కలిపేసి పెట్టేసుకుందాం మనం. ఓకేనా, కలిపేసిన రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా, దానిపైన అదే అవుతూ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మటన్కి అంతా కలిపెట్టేసుకున్నాను ముందుగానే. ఓకేనా, ఒకసారి ఆనియన్స్ చూద్దాం, కలుపుదాం కరెక్ట్గా. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఏం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, 1 స్పూన్ వేసుకున్నాను నేను. కొంచెం వేసుకుందా. అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసాను కదా, ఒకసారి మనం కలుపు కలిపేసి అది కాస్త బాగా వేగాలి. వేగిన తర్వాత దాంట్లో మనం కొంచెం అంటే పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలని. అయిన తర్వాత ఈ మటన్ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కారం అది సరిపోకపోతే ఇంకొక కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇంకొంచెం పడుతుంది కారం. నేనైతే కొంచెం అంతా వేసుకున్నాను కారము, కొంచెం అంతా కూరపొడి కూడా వేసాను, అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసాను. కొంచెం కొంచెం సెట్ అవ్వకపోతే మటన్కి బాగోదు ఫ్రెండ్స్. కారం అనేది కరెక్ట్గా ఉండాలి కదా. ఈ లోపు నేను రైస్ కూడా ఒకసారి చూసుకున్నాను, దానికి ఒకసారి కలిపి పెట్టేసుకుంటే
అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఓకేనా? నేను వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కారం సరిపోలేదు కదా, ఇంకొంచెం అంత కారం వేసుకున్నాను. వేసుకుంటే ఇంకా మిరియాలు అవి ఇవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కారం వేసిన తర్వాతనే టమాటాలు వేయండి ఫ్రెండ్స్, లేదంటే మటన్ అనేది ఉడకదు ఫ్రెండ్స్. ఇది ఒక చిట్కా, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందే టమాటాలు వేసి ఉడకబెడితే దాని తర్వాత వేసేది అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ చిట్కా మీరు కూడా నచ్చితే పాటించండి. ముందు కారం వేసిన తర్వాతనే లాస్ట్లో టమాటాలు వేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం అంతా కూర పొడి వేసేసుకున్నాను. అదేవిధంగా ఒక్కసారి గరిటతో మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. కొంచెం అంత ఉడుకుతుంది, వాటర్ పైకి వస్తుంది కదా మటన్లో ఉన్నది. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరితో అవి అంతా సరి చేసి పెట్టుకోవాలి. మటన్ అంతా సరి చేసేసుకొని ఒక 3 మినిట్స్ మామూలుగా ఉడకనియండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాతనే కుక్కర్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు చూసుకుందాం అయిపోతుంది అన్నం కూడా. సిమ్ మీద పెట్టేసుకో, సిమ్ మీద పెట్టేసుకుందాము. పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఓకే, అదొక 2 మినిట్స్లో రైస్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అనేది ఈ విధంగా అయింది. చూసారు కదా, రైస్ కూడా కుక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు నచ్చిన సబ్స్క్రైబ్